సెంటీమీటర్తో పరిచయం భాగం రెండు ఇంట్రడక్షన్ టు సెంటీమీటర్ పార్ట్ టూ ఈరోజు మనం వివిధ రకాల స్కేళ్ల గురించి తెలుసుకుందాం మరియు వేర్వేరు పొడవుల వస్తువులను కొలవడానికి వేర్వేరు స్కేళ్లను ఉపయోగిస్తారు నమస్తే వందనా నాన్న మేము మీ నుండి ఏదో తెలుసుకోవాలి మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి నిన్న మేము మా బొమ్మ పొడవును కొలుస్తున్నాం పొడవును కొలవడానికి మేము సెంటీమీటర్లను ఉపయోగించాము కాని మా దగ్గర ఉన్న స్కేల్ పదిహేను సెంటీమీటర్లు మాత్రమే కాబట్టి పదిహేను సెంటీమీటర్ల కన్నా ఎక్కువ పొడవుంటే కొలవడం ఎలాగో తెలుసుకోవాలి పదిహేను సెంటీమీటర్ల కంటే ఎక్కువ స్కేల్ కూడా వస్తుందా అవును నా దగ్గర ఉంది మీరు మీ గదికి వెళ్ళండి నేను దాన్ని అక్కడికే తీసుకువస్తాను మీరు మీ బొమ్మలను కూడా స్కేల్తో కొలవచ్చు చూడండి నా దగ్గర ఈ మూడు స్కేళ్లున్నాయి ఈ స్కేల్ మా దగ్గర కూడా ఉంది అవును మరియు నిన్న మేము ఈ స్కేల్తోనే మా బొమ్మలను కొలిచాము గరిష్టంగా పదిహేను సెంటిమీటర్ల పొడవును ఈ స్కేల్తో కొలవచ్చన్నమాట ఇప్పుడు ఈ స్కేల్ను చూడండి మరియు ఈ స్కేల్తో మీరు ఎంత పొడవు వస్తువులను కొలవగలరో చెప్పండి నాన్న దీనిపై ముప్పై సెంటీమీటర్ల వరకు గుర్తుంది దీనర్థం దీనితో ముప్పై సెంటీమీటర్ల పొడవు వరకు వస్తువులను కొలవగలము సరిగ్గా చెప్పారు పద మన బొమ్మలను కొలుద్దాం నా బొమ్మ జిరాఫీ పొడవును కొలుస్తాను ఇప్పుడు దాని పొడవు ఏమిటో చూద్దాం జిరాఫీ ఇరవై ఐదు సెంటీమీటర్ల పొడవు ఇప్పుడు నేను నా ఎలుగుబంటి పొడవును కొలుస్తాను ఇప్పుడు దాని పొడవు ఏమిటో చూద్దాం మీ ఎలుగుబంటి పొడవు ఇరవై సెంటీమీటర్లు కంటే ఎలుగుబంటి ఎంత చిన్నదో అని మీరు నాకు చెప్పగలరా అవునంకల్ మేము జిరాఫీ పొడవు నుండి ఎలుగుబంటి పొడవును తీసివేస్తాము జిరాఫీ పొడవు ఐదు సెంటీమీటర్లు మరియు ఎలుగుబంటి పొడవు ఇరవై సెంటీమీటర్లు మీరు ఇరవై ఐదు సెంటీమీటర్ల నుండి ఇరవై సెంటీమీటర్లను తీసివేస్తే ఐదు సెంటీమీటర్లు మిగులుతాయి అంటే జిరాఫీ ఎలుగుమంటి కంటే ఐదు సెంటీమీటర్ల పొడవుంటుంది సరైన సమాధానం చెప్పారు అయితే నాన్న మనం ముప్పై సెంటీమీటర్ల కంటే ఎక్కువ పొడవును కొలవాలనుకుంటే దాన్ని ఎలా కొలుస్తాం దానికోసం మనం ఈ స్కేల్ని ఉపయోగిస్తాం కాని అంకుల్ ఈ స్కేల్ చాలా చిన్నది లేదు ఈ స్కేల్ చాలా పొడవుగా ఉంది ఇదెంత పొడవంటే మీ ఇద్దరి పొడవును కూడా దీని ద్వారా కొలవచ్చు మాయెత్త ఈ స్కేల్తో ఎలా ఈ స్కేల్ ఉపయోగించడానికి మీరు దాని వెలుపల హ్యాండిల్ పట్టుకుని లాగాలి ఈ హ్యాండిల్ను లాగడం వల్ల స్కేల్ బయటకు వస్తుంది మరియు ఈ స్కేల్తో మనం పొడవును కొలవచ్చు అంకల్ అయితే మా పొడవు చెప్పండి తప్పకుండా మీరిద్దరూ గోడ దగ్గర నిలబడండి నిహ నీ ఎత్తు ముప్పై ఎనిమిది సెంటీమీటర్లు మరియు వందన నీ ఎత్తు నూట నలభై సెంటీమీటర్లు ఈ స్కేల్ చాలా బాగుంది దాంతో మనం చాలా పొడవైన విషయాలను కొలవచ్చు ఈ స్కేల్ తీసుకోవచ్చా మేం దాంతో ఇతర వస్తువుల పొడవును కొలుస్తాము తప్పకుండా మీరు ఈ స్కేల్ను మీ వద్ద ఉంచుకోవచ్చు ఈరోజు మనం పొడవును కొలవడానికి ఉపయోగించే మూడు రకాల స్కేళ్లను చూశాము మరియు వస్తువులను వాటి పొడవును బట్టి కొలవడానికి వేర్వేరు స్కేళ్లను ఉపయోగిస్తారు